మరి ఇప్పుడు మరి దయాకరే కదా పవర్ లో ఉన్నాడు, మీరు పవర్ లో లేరు. ఎస్, మరి ఇప్పుడు ఎట్లా మీ ప్రాణాలకి రక్షణ? నన్ను హరీష్ అన్నే అడిగిండు మామని తట్టుకుంటావా అని. నేను బాబు గారినే తట్టుకున్నా. ఆయన్ని మిమ్మల్ని కాపాడండి మనిషి. అదే చెప్తున్నా, నాకు చావు అంటే భయం లేదన్నా. వాడు ఊకొని స్టేజ్ మీద నేను ఊకోలేను. వాడు అటు ఇటు తిరుగుతాడు జంచాలేక. నేను ఎక్కడనొక్కడ మూల కాడ కూర్చుంటా. నాకు ఇష్టం ఉండదు బయట తిరుగుడు ఇట్లా స్టేజ్లోకి. ఓకే, నేను ఉండలేనన్నా అని చెప్పి డైరెక్ట్. ఇదే టెక్నిక్స్ ఎట్లుంటాయి అంట అన్న, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండేవాడు కదా, వాడు బయట కలవచ్చు కదా, కలవడు. ఆయన సీట్లో కూర్చున్నప్పుడు ఏదో పని మీద వచ్చి ఇట్లా పక్కన కూర్చోవడము, లేకపోతే వెనక నుంచి చెవులో ఏదో ముచ్చడి చెప్పడం, ఏదో దయాకర్ రావు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ లోపల అంటే అది వీడి స్క్రీన్ మీద చూపిస్తారు కదా, ఓహో వీడు చాలా దగ్గర అట్లనే ఉంటుంది అంట. ఇప్పుడు ఈయన వస్తే, కేసీఆర్ వస్తే వాళ్ళు ఇట్లా ఉంటాడు కదా, ఎవరు మన ఎంపీ లక్ష్మీకాంతరావు వాళ్ళు ఇట్లా. అక్కడ కింద గార్డ్స్ ఉంటారు, పైకి ఎవరిని పోనీయరు. ఆయన ఎక్కినప్పుడు ఎక్కితే మళ్ళీ దిగినప్పుడు కింద గాల్స్ ఉంటారు, పైకి ఎవరు పోరు. వీడు పోతా అంటే వాళ్ళు ఆపుతారు, నెట్టుకొని వెళ్తాడు. అంటే వాడికి ఇజ్జతు పరువు మానం ఏది ఉండదు అన్నట్టు. అరే నన్ను ఆపినరు, ఎందుకు పోవాలి, మనం పోతే అది పద్ధతి కూడా కాదు కదా. ఇప్పుడు ఆయన ఒక ఆయన వద్దు అన్నారు, వీళ్ళు ఆపుతున్నారు, నువ్వు ఎట్లా పోతావు? ఎవరన్నా ఇంటికి పోవాలంటేనే ఇలా రేవంత్ ఇంటికి, రేవంత్ అన్న ఇంటికి పోయేది ఉంది. నేను ఫోన్ చేస్తాను, నేను రావాలన్నా అన్న అని, నేను బయటకు పోతున్నా అని అన్నాడు. అంతే తప్ప నేను డైరెక్ట్ ఫోన్ అన్నా. అవును, అర్థం కదా, వాళ్ళు ఉండొచ్చు, మీటింగ్ వెయిటింగ్ లో ఉండలు, అది పద్ధతి కాదు. ఒక ఆయన పై ఆయన చెప్పినప్పుడు మనం కలువు అన్నప్పుడే కలవాలి, నీకు అంత తోచుకుపోయి కలవాల్సిన అవసరం. ఇప్పుడు దయాకర్ టిఆర్ఎస్ లోకి వచ్చాడు, ఇప్పుడు బిఆర్ఎస్, మీరు బయటకు వచ్చారు, అతని కారణంగానే బయటకు వచ్చినట్టు మేజర్. ప్లానే మొత్తం అంతే కదా. సో ఇప్పుడు మీకు మిమ్మల్ని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? ఎవరు మిమ్మల్ని అంటే నాకు తెలిసి వీడక్కడ మా మీద ట్రిక్స్ ఏం ప్లే చేస్తే లేకుండొచ్చు 100%. ఎందుకంటే ఇప్పుడు వాడు సంపాదించుకోవాలి, వాడికి వాడు వాళ్ళ అంత ధైర్యం చెయ్యడు వాడు. ఎందుకు అనంటే ఇక ఉన్న 4 రోజులు ఇంత సంపాదించుకొని మళ్ళీ వచ్చే దాంట్లో గెలిచి మళ్ళీ మంత్రి పదవి చేసి వాడు ఏం చేస్తాడంటే, ఈసారే నేను చచ్చిపోతానా, ఎట్లా ఓట్లు అడుగుతాడంటే పోయినసారి అట్లనే అడిగిండు, అంతకు ముందు సారి అట్లనే అడిగిండు. గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని ఆ లైన్లలో పోకుండా, అమ్మ ఇక నేను చచ్చిపోతా, వచ్చే సంవత్సరం వచ్చేసరికి నేను బతకను, ఈ దండం పెడతా ఓట్లు అంటే. లాస్ట్ ఎలక్షన్ ఇక 5 o'clock అట్లా కదన్న, ఇట్లా క్లోజ్ అవుతుంది చూడండి 5 o'clock ప్రచారము. హ్యాపీ మ్యాన్ పడిపోయింది అన్నట్టు, పడిపోగానే అంబులెన్స్, అదంతా ముందు ప్రీ ప్లాన్ అన్న. అంబులెన్స్ వచ్చి కుయ్యి 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 అని హైదరాబాద్ తీసుకొచ్చింది. హార్ట్ అటాక్ ఏదో వచ్చిందని 2 రోజులు పెట్టిండ్రు. ఓటు రోజు మళ్ళీ వాడిని అదే అంబులెన్స్ లో తీసుకొచ్చిండ్రు. ఒకడు గ్లూకోజ్ బాటిల్ పట్టుకుంటే, వీడు దండం పెట్టుకుంటే ఇక నేను బతకా అనుకుంటే ఓట్లేదు. అంటే వాడు ఏదన్నా చేస్తాడు అన్నట్టు, లాస్ట్కి వచ్చే వరకు చేస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎట్లా గెలవాలి అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ తప్పితే కొండ మురళి కొండ సురేఖ గురించి ఆలోచించే సమయం కూడా లేదు వాడికి. సో అందుకని సేఫ్గా ఉన్నారు. సేఫ్ భయపడాడు కూడా లేదు వాడు. భయపడన్నా, నేను పొద్దున్న లేస్తే నేను అమ్మ నాన్నని చూస్తా, దేవుణ్ణి చూడ, శివుడు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ, అంత ముగ్గురిని చూస్తా, పోతా పోతా ఉంటున్నావు. అందరికి అలా సఫిషియెంట్ గా చేసిన కుటుంబం. కరోనాలో కొన్ని కుటుంబాలు గల్లంతైనాయి అన్న, కోట్ల రూపాయలు రోడ్ల మీద సాదులుకున్నారు. అదే అన్న, ఏది మన చేతిలో ఉంటుంది, ఎంత టైం ఉంటే అంత టైం ఉంటాం అంతే. ఆయన ఒక్కొక్క శివుడి గుడి కొట్టాలని కోరుకున్నది వంచనీరు గుట్ట మీద, అదొక్కటి కడతాడు. అమ్మ చనిపోయిన కాడ 7 ఎకరాలే ఫినల్ చేసిన కాడ శివుని నిలబెట్టిన 16 అడుగుల 12 ఎకరాలు ఇలా మాడల్గా కాలేజీకి ఇచ్చిన, నేను ఊర్లో బీసీ కాలనీకి ఇచ్చిన, కాస్తూరిబా స్కూల్కి ఇచ్చిండు, జూనియర్ కాలేజ్కి ఇచ్చిండు, బీసీ కాలనీకి ఇచ్చిండు, ఎస్సీ కాలనీకి ఇచ్చిండు. ఇప్పుడు షాయంపేటలో మేము ఉన్నప్పుడు 18 ఎకరాలు ఎంతో అక్కడ మనకు రెసిడెన్షియల్ స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్కి. ఇప్పుడు అది ప్రైమ్ ల్యాండ్ అన్న, అది అమ్ముకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అట్లా ఎన్ని చోట్ల ఎన్ని ల్యాండ్స్ ఇచ్చాడో లెక్కలేదు. మా అమ్మ పేరు నాన్న పేరు పెడతానంగానే ఆ గుళ్ళకి ఇచ్చేస్తాను. కానీ ఇవన్నీ కూడా మీరు కబ్జా పెట్టారంటారు, నిజమేనా అసలు? కబ్జా మా పేర్లు పెట్టి చాలా మంది పెట్టుకున్నారు. కొండ మురళి అనేవాడు ఒక ఎకరం కాదు, ఒక అడుగు కూడా ఎక్కడ కబ్జా పెట్టానా? మీరు నమ్మండి, వరంగ అనంకొండలో మేము ఒక 40 ఇళ్ళు మార్చినాం.
మేము చదువుకున్న కాంచి నేను 40 మార్చినప్పుడు ఇల్లు కాల్ చేయనగానే నేను కాల్ చేసేది. మళ్ళీ రేఖ ముందు వేరే ఒక మాకు చేపల మెట వచ్చి పలానా ఇల్లు కాలు అంటే రేఖ పోయి మాట్లాడేది. నేను రాత్రి పోయేది ఎందుకంటే వాడు ఇటుక ఇటుక పెట్టి కట్టుకున్నాడు అన్న. ఓనర్లు లేని ఇళ్ళల్లోనే ఎక్కున్నామన్నా మేము, పెట్టాలనుకుంటే మనకేం ప్రాబ్లం కాదు కదా. ఇటుక ఇటుక పెట్టి కట్టుకున్నాడు, మొత్తం జీవితం అంతా సంపాదించుకున్న కట్టుకుంటాడు అంతే కదా. ఇప్పుడు ఈయన దాకా ఈయన పేరు పెట్టి కబ్జా పెట్టినవి 100% ఈయన దృష్టికి రావు. ఎప్పుడో ఒకటో అరో రెండో వస్తే మాత్రం 100% వాళ్ళకి న్యాయం చేస్తాడు అన్న. ఎవరైతే లాభం ఉన్నారో వాళ్ళ దగ్గరది వీళ్ళకి ఇప్పించేసి న్యాయం చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సారా వ్యాపారం ద్వారానే మీరు పైకి వచ్చారు, ఆస్తులు కొన్నా గానీ ఆ తర్వాత. అవును, కానీ మరి సారా ఒక్కసారి కాదన్న, నా 7 సార్ల మిషన్లు దొరికినాయి. పరదేశ నాయుడు కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు నా ఆమె వెనుకబడ్డోళ్ళే సారా వ్యాపారం మీద వా ఎవరు దొరకలే. నేను అన్నీ మిషన్లు పెట్టేది, ప్యాకెట్లు కొట్టి వీళ్ళకి సప్లై చేసేది నేను. గవర్నమెంట్ ప్యాకేజీలే తెచ్చేది నేను, ఈ డైరెక్ట్ పంపేది. కానీ నక్సలైట్లకి సారా వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా, సారా వ్యాపారం చేయొద్దని వాళ్ళు కదా, మిమ్మల్ని బెదిరించేవాళ్ళు కదా, మీరు బంద్ చేయండి అని మళ్ళీ మీ దోస్తులు అక్కడ కాదన్న. ఒకసారి నన్ను కూడా సుదర్శన్ రెడ్డి పిలిచిండు, నేను పోయినప్పుడు మా ఆయన గురించి నాకు వార్నింగ్ ఇచ్చిండు, మీ ఆయనను అట్లా చేయొద్దని ఇట్లా చేయొద్దను, మీరు కుక్కలనే అని భయపడతా నేను భయపడను అట్లా ఇట్లా అని అన్నాడు. ఆయన విషయంలో కూడా చెప్పేది ఓకే ఆ ఫ్రెండ్ అని చెప్పి ఊరుకోకపోయేది, తప్పు ఉన్నది అంటే వాళ్ళు అప్పుడు అప్పటి తర వాళ్ళకి అసలు ఏమి ఉండేది కదా, సిద్ధాంతం అంటే సిద్ధాంతం. తప్పు చేస్తున్నావురా అని అన్నది. అటు వెళ్ళేటప్పుడు ఒకసారి కలిసాడు నిజామాబాద్ ఆదిలాబాద్ కలిస్తే అదే లాస్ట్ కలిసాడు, చెప్పిండంట ఇక ఊర్లీ నేను మళ్ళీ నిన్ను కలుస్తాను గలవు. 14వ తారీఖు కలిసిండి అన్న, 23వ తారీఖు చనిపోయింది. ఎందుకు అని అన్నాడు అంటే అక్కడ ఇన్ఫార్మర్లు ఎక్కువ ఉంటారు మురళీ, మరి అట్లాంటప్పుడు ఫోన్ అని చెప్పొచ్చు కదా ఇక్కడ, అంటే మా పార్టీలో అట్లా చెప్పడానికి ఉండదు, వాళ్ళు ఏం చెప్తే అది అసైన్మెంట్ అక్కడికి వెళ్ళాల్సిందే అంతే. అది కూడా పెద్ద ఇష్యూ అయింది కదా, మేము ఫ్యూనరల్కి వెళ్ళాము ముగిల్చెర్లకి, ఆయనకు నివాళులు అర్పించాము. అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ అప్పుడు ఎన్కౌంటర్ చేస్తా అన్నారు, అంటే అది ఎట్లుంటుందో చూడాలని కూడా నేను కూడా అనుకుంటానా అని వచ్చిన. వస్తే ఏం చేసిన రెడ్డి పాలు ఎవరు ఉన్నది ఆయన నడిపించి పంపెళ్ళు కిలోమీటర్ పోయినా ఆడదాకా పోయిన తర్వాత గద్దర్ వాళ్ళని పోనీయలే, గద్దర్ని వెనకకే పంపించేసింది. బాగా ఉండే మళ్ళీ భారత అక్క వస్తుందని కూడా ఫోర్స్ బాగా పెట్టారు అన్న, ఆమె వస్తే అరెస్ట్ చేద్దాము అని చెప్పేసి పెట్టారు. అప్పుడు ఏంటంటే పొలాలలో పత్తి చేళ్లలో వీళ్ళు ఉండేవాళ్ళు కదా, వీళ్ళు పనికి పోయిన వాళ్ళు భోజనాలు తీసుకపోతే వీళ్ళే తీసుకొని వాళ్ళు తినేవాళ్ళు, పాప వీళ్ళ మీద కూడా కేసు పెట్టేవాళ్ళు సానుభూతి పరులు అని చెప్పి వీళ్ళ మీద. రాజశేఖర రెడ్డి అన్న వచ్చినాక ఆ కేసులన్నీ ఎత్తేసాడు. ఆఖరికి నేను రాజశేఖర్ అన్నతో డోళ్ళు పెట్టుకున్నా, చర్చలో కానీ పిలిచి పాపం కొడుతుంది నీకు అని చెప్పిన అసెంబ్లీలో. అవును, తర్వాత వాళ్ళు అదే పనిచేశారు చర్చల తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్లో మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మా మంత్రి పదవి అప్పుడు కూడా కేసీఆర్ గదే చెప్పిండు, మీ మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి అంటేనే మేము ఇయ్యలేదు. అదంతా ధర్మారెడ్డి క్రియేట్ చేసి ఒక లెటరు వాడి పేరు మీద ఎవరో రాస్తే అది తీసుకుపోయి సీఎం దగ్గర చూపించి వీళ్ళకి మా కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్తే ఛత్తీస్గఢ్ సిఎస్పీ అని అది అని ఇదని ఏదో కొత్త పెద్ద కథ చెప్పిండి. అట్లా అనుకుంటే తెలంగాణలో ఆ రోజుల్లో నక్సలైట్లతో రిలేషన్ పెట్టుకుంది ఎవడు అందరు పెట్టి. మొన్న కూడా జరిగింది ఏంది అన్న అంటే, నేను కొంతమంది డైరెక్ట్ రిలేషన్ పెట్టుకున్నారు, కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చుకుని. పాత బీజేపీ సీఎం ఉన్నప్పుడు నన్ను ఇంటికి పిలిచి ఇట్లా వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేస్తా అంటాను, ఈ మంత్రి పదవి ఇయ్యలేక కప్పిపుచ్చుకుందను. నేను ఈ మధ్యలో అటువంటిది ఏది లేదన్న అన్నేనన్న, లేదన్నా నన్ను అంటే ఎట్లా ఆయన అరెస్ట్ చేస్తా అంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టిన నేను ముఖ్యమంత్రికి, ఇప్పటికే మంత్రి పదవి ఇయ్యలే వాళ్ళు బదనాం చేస్తారు నన్ను, ఈ బ్లాక్ మెయిలింగ్ అదో అన్న.